సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అందరితో కలెక్షన్ బ్యాటిల్ అయితే చేసేసాం మ్యాక్సిమం. సో మనం ఇంకా ఎవరిని బ్యాలెన్స్ వదిలేసాం అంటే, సో స్కైలార్డ్తో అనమాట. స్కైలార్డ్ అంటే మళ్ళీ మీరు హిందీ స్కైలార్డ్ అయితే అనుకోకండి, తెలుగు స్కైలార్డ్ అనమాట. సో అదే స్కై ఎఫ్ఎఫ్. ఓకే, సో స్కై ఎఫ్ఎఫ్తో వచ్చేసి మనం ఒక్క ఛాలెంజ్ కాదు కదా, సో కనీసం ఒక్క వీడియో కూడా పర్ఫెక్ట్గా చేయలేదు. అందుకే ఏదైతే మనం స్కై ఎఫ్ఎఫ్తో అయితే ఒక కలెక్షన్ బ్యాటిల్ చేయబోతున్నాం. సో చాలా బాగుండబోతుంది అనమాట, హోరాహోరీగా జరగబోతుంది. స్కైలార్డ్ వచ్చేసి నా ఫస్ట్ ఫ్రెండ్ అనమాట, ఫస్ట్ ప్రో ఫ్రెండ్. సూర్యాబాయి తెలియదు, వంశీనాని తెలియదు, మన తేజాబ్రో కూడా తెలియదు అనమాట. ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నాకు స్కైలార్డ్. సో స్కైలార్డ్ అయితే చాలా అంటే చాలా మంచిగా, సో మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడేవాడు. అప్పుడు నేను యూట్యూబర్ని కూడా కాదనమాట. సో ఇద్దరం అలా ఎక్కువగా గేమ్ అయితే ఆడుకునేవాళ్ళం. సో స్కైలార్డ్ గేమ్ ప్లే ఎలా ఉండేదంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉండేది. స్కైలార్డ్ ఏ టోర్నమెంట్కి అయితే వచ్చేవాడు ఆ టోర్నమెంట్కి అలౌ చేసేవారు కాదు, వాళ్ళ టీంని మొత్తం అలౌ చేసేవారు కాదు. సో తెలుగు టోర్నమెంట్స్లో ఎందుకంటే వాళ్ళ టీంని వచ్చేసి సో హ్యాకర్ టీం అయితే అనేవాళ్ళు అనమాట, సో స్క్రిప్ట్ యూజర్స్ అనేవాళ్ళు. కానీ మన స్కైలార్డ్ వచ్చేసి ఫెయిర్ గేమ్ ప్లే. అప్పుడు డ్రాగ్ వచ్చేసి ఎవరికి తెలియదు, మన స్కైలార్డే మన తెలుగుకి అయితే పరిచయం చేశాడు అనమాట డ్రాగ్ వచ్చేసి. నాకు కూడా డ్రాగ్ వచ్చేసి స్టార్టింగ్లో స్కైలార్డే నేర్పించాడు, ఇన్ఫ్యాక్ట్ నిజంగా మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం స్కైలార్డ్తో అయితే గేమ్ అయితే ఆడబోతున్నాం. ఎలా ఉండబోతున్నాం, సారీ గేమ్ కాదు కలెక్షన్ బ్యాటిల్. సో కలెక్షన్ బ్యాటిల్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కలెక్షన్ బ్యాటిల్, సో మన ఆన్లైన్లో అయితే రెడీగా ఉన్నాడనమాట. సో మన వంశీ అన్న కూడా ఉన్నాడు. వంశీ అన్న వచ్చేసి ఎంపైర్గా పెడదాం, పాపం ఎప్పుడు వంశీ అనే దొరికేస్తాను మనకు అర్థంగా. సో పాపం గ్రూప్లో ఎవరితో సోది అయితే వేస్తున్నట్టుగా ఉన్నాడు. సో మనమైతే ఇంకా మైక్ అయితే ఆన్ చేయలేదు, మన వంశీ అన్న వచ్చేలోపు మనం స్కైలార్డ్ అయితే మాట్లాడదాం. హలో స్కైలార్డ్, ఎస్బిజి స్కై 17 అన్న, సై 17 నేను ఎందుకు పెట్టావు అన్న లాస్ట్లో? 17 నా బర్త్డే డేట్ అన్న. ఓకే, బర్త్డే ఎప్పుడన్నా? నీ బర్త్డే మర్చిపోయానే, సారీ. జాన్ 17 అన్న, జనవరి. జనవరి 17? అరే అన్న నేను విష్ చేశాను కదా, విష్ చేసి కూడా గుర్తులేదు. ఎందుకంటే నువ్వు పార్టీ ఇవ్వకపోతే మనం మర్చిపోవా చెప్పు అన్న. పార్టీ అంటే అప్పుడు నేను బూట్ క్యాంప్ లో ఉన్నా కదా అన్న. ఓకే అన్న, అప్పుడు మొత్తం ఫుల్ ప్రెషర్ లో ఉన్నట్టుగా ఉన్నారు. అప్పుడు మీరు టోర్నమెంట్స్ ఆడుతున్నారు కదా, అప్పుడే కదా ప్రో లీగ్ లో ఉన్నావు అప్పుడు. ఎస్ గైస్, సో ఇప్పుడు వచ్చేసి అన్న నీతో అయితే ఒక కలెక్షన్ బ్యాటిల్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఓడిన్ చేయాలని కూడా ఫిక్స్ అయిపోయాను. కలెక్షన్ బ్యాటిల్ నాతోనా అన్న? లిటరల్లీ 1% కూడా ఉండదు అన్న నీ దీంట్లో. నాది కలెక్షన్ 1% అన్న, నీకు తెలుసు. అరే యార్, మీకు చెప్పడం మర్చిపోయాను, మన స్కైలార్డ్ యొక్క ఫస్ట్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా 95 కానీ 96 లెవెల్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. సో మన స్కైలార్డ్ లైక్స్ లెవెల్ వచ్చేసి తెలుగులో అందరికన్నా టాప్ అయితే ఉండేవి. సో మన స్కైఎఫ్ఎఫ్ అకౌంట్ వచ్చేసి మీకు ఇప్పుడు 74 అయితే కనబడుతుంది. కానీ అప్పుడు ఉన్న అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ ఏమైందన్న, ఎవరో హ్యాక్ చేశారో స్కామ్ చేశారో ఏదో జరిగింది కదా? చెప్పన్నా. చెప్పన్నా, నువ్వే చెప్పన్నా. హ్యాక్ అయింది అన్న. హ్యాక్ అయిన తర్వాత బట్ ఆ అకౌంట్ ఐడి ఒకసారి పెట్టగలవా, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలి అనుకుంటున్నారు. ఓకే అన్న, ఒకసారి చెప్పలేదు, ఛాలెంజ్ చేద్దామని ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. ఓకే గాయ్, సో ఇప్పుడు వచ్చేసి మన స్కైలార్డ్ యొక్క అకౌంట్ అయితే చూపించబోతున్నాం. అమ్మ బాబోయ్, ఐడి కూడా అలా గుర్తుంది అనమాట మన స్కైలార్డ్ అయితే ఎంతైనా. సో బాధాకరమైన విషయం ఇది. అకౌంట్ వచ్చేసి ఎవరో వాడుతున్నారు అన్న, ఇప్పటికి కూడా 81 లెవెల్ ఉండిపోయింది. ఏంటది అది? నా దగ్గర నుంచి 1.5 ఇయర్ వెళ్ళిపోయింది కదన్నా, నా దగ్గర నుంచి వెళ్ళిపోయాక అకౌంట్ లేదన్నమాట. అప్పుడులోనే 81 లెవెల్. సో ఏంటన్నా, ఇప్పటికి వచ్చేసి ఖచ్చితంగా అకౌంట్ పర్ఫెక్ట్ గా వాడినట్లయితే ఒక 90-93 లెవెల్ అయినా పెట్టేవాడు. నువ్వైతే ఖచ్చితంగా ఇప్పటికి 1 lakh లైక్ అయితే కంప్లీట్ చేసి ఉంటావు, 95 లెవెల్ కూడా వచ్చేసి ఉంటుంది ఖచ్చితంగా. అంతే అన్న, ఏం చేయలేం. సో మన తెలుగులో ఒక మంచి హయ్యెస్ట్ లెవెల్ ప్లేయర్ ఐడిని అయితే కోల్పోయామన్నమాట. సో పర్లేదండి, మన స్కైలార్డ్ వచ్చేసి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాడు యూట్యూబ్లో అయితే. సో ఈరోజు వచ్చేసి మన స్కై అనేది అయితే కలెక్షన్ బ్యాటిల్ అయితే చేయబోతున్నాం. సో ఎంపీ అన్న ఒకరిని పెడదాం. మన వంశీ అన్న వచ్చాడు, మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకోవడం పని అయిపోయింది అన్న వంశీ అన్నకి. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్తో బిజీ అయిపోతున్నాడు అన్న. ఓకే అన్న, సో మన వంశీ అన్న లేడు కాబట్టి ఆల్ఫాడాన్ వైటీ అయితే ఉన్నాడు అనమాట. సో మన మనన్న అయితే వచ్చాడు చాలా రోజుల తర్వాత. మనన్న ఒక చిన్న షరతు ఏంటంటే, ఇప్పుడు నేను స్కైలార్డ్తో కలెక్షన్ బ్యాటిల్ అయితే చేయబోతున్నాను, నువ్వు ఎంపైర్ కింద ఉండాలి. ఓకే అన్న. ఓకే అన్న, షరతు అంటే ఏంటి అన్న? షరత్ అనేసింది కానీ షరత్ కాదు, షరత్ ఎంపైర్ అయితే ఉంటాడు అనమాట. సో మనం స్కైలార్డ్తో అయితే కలెక్షన్ వర్సెస్ అయితే చేయబోతున్నాం. సో కలెక్షన్ వర్సెస్ వచ్చి ఎలా చేద్దాం అంటారన్న, సో 1-2-3 అంటావు, ఎవరు మంచి బండిలు వేస్తే వాళ్ళే విన్నర్. ఓకే
మంచి బండిల్లా. ఓకే అన్న, సో నా దగ్గర నీకు తెలుసు నా దగ్గర ఓల్డ్ ఎలైట్ పాస్లు అయితే ఉంటాయనేసి. సో నేను వచ్చేసి ఎలైట్ పాస్ డ్రెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కటి కూడా వేయను. ఓకే, అన్ని ఈవెంట్ చేస్తాను, ఎలైట్ ఎక్స్పెక్ట్ ఎలైట్ పాస్ అన్ని వేస్తా. ఓకే ఓకే అన్న, నేను నా దీంట్లో ఉన్న బెస్ట్ బండిల్స్ వేయడానికి ట్రై చేస్తాను. ఓకే గాయ్, సో మొత్తం ఓవరాల్ గా వచ్చేసి 3 పాయింట్స్ పెట్టుకుందాం అన్న. ఓకేనా? త్రీ. ఓకే అన్న. ఏమంటారు మనీ గారు, చెప్పండి అన్నగారు. సరే సరే సరే, మీరు ఒక పద్ధతిలో మీరు పెట్టండి, నేను ఫాలో అయ్యాలని చూసుకుంటాను. ఓకే ఓకే గాయస్, సో అన్న నీ మనసుకి ఏది నచ్చితే అది చెప్పేసి. ఓకేనా? ఆ సరే 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 గాయస్. సో ఇప్పుడైతే ఒక బండిల్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. స్కై అన్న, నువ్వు రెడీగా ఉన్నావా? రెడీ, 1 2 3. సో గాయస్, ఏంటి మన వంశీ అన్న అయితే ఏదో మెసేజ్ పెట్టాడు. సో మధ్యలో వచ్చేసి రికార్డింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫ్ అయిపోయింది అనమాట. సో ఓకే గాయస్, అన్న ఇప్పుడు చెప్పే అన్న, ఇద్దరు ఎవరు వెళ్ళినా నీకు ఏ బండిల్ నచ్చిందో నాకు న్యాయ నిర్ణేతగా నేనైతే చెప్పడానికి, నాకైతే మన స్కై అన్నది నచ్చింది అన్న. ఏంటన్నా అసలు ఒక పాయింట్ కూడా రాదన్నావు నాకు, అప్పుడే ఒక పాయింట్ వచ్చేసింది ఫస్ట్ పాయింట్ కూడా. లేదన్నా, నేను దానన్న వీక్నెస్ మీద కొట్టానా అన్నా? వద్దు వద్దు, రోజు కాలు రందుకే వేసుకున్నా, ఫ్లాట్ అయిపోయాడు బాబు. ఏదో ఇక్కడ స్కామ్ అయితే జరుగుతుంది గాయ్. సో చూడండి, మెసేజ్ పెట్టేసా అన్న, 2 రూపాయలు ఫోన్ చేస్తాను. సరే, ఇద్దరు రెడీగా ఉన్నారా? సరే అన్న, అసలేనే అసలు నేను ఊహించలేదన్న 2 రూపాయలు అమ్ముడు పోతావని. అసలు నన్ను అనుమిస్తున్నావా? తను నన్ను అనుమానిస్తున్నావా? అన్నా లేదన్నా, జస్ట్ ఏదో సరదాగా అన్నానన్నా, తెలుసా? సో ఇప్పుడు మనం డాన్ అన్న వీక్నెస్ అయితే ఇప్పుడు ఇంకా ఇంకా గట్టి కొట్టబోతున్నాను. అన్నా రెడీ అన్న, రెడీ రెడీ. ఓకే ఓకే, ఎక్విప్ చేసుకుని 1 2 3 గో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే బ్రేక్ డాన్సర్ అన్న అయితే ఇంక్యుబేటర్ యొక్క టాప్ బండిల్ గోల్డెన్ షేడ్ బండిల్ అయితే వేశాడు. సో చూద్దాం, ఈసారి అయితే మాత్రం నేను ధనుకే ఓటేస్తా అన్న. చూసావా, నా దగ్గర కూడా బ్రేక్ డాన్సర్ బండిల్ ఉందన్నా, నీ దగ్గరే కాదు మా దగ్గర కూడా ఉంది. మన ఆల్ఫా అన్న యొక్క ఫేవరెట్ బండిల్ అనమాట. పాపం ఇది ఎన్ని సార్లు రిటర్న్ తెచ్చాడంటే అన్న కూడా ఇంట్రెస్ట్ పోయింది. సో అందుకే వీక్నెస్ అయితే కొట్టడం జరిగింది అనమాట. చిరకు పాయింట్ తో సమానంగా ఉన్నాం, 1-1. ఇప్పుడు సెకండ్ బండిల్, థర్డ్ బండిల్ కూడా మనం రెడీ చేసుకుందాం, సరేనా? ఉంచుకున్నా అన్న నేనైతే. సో అన్న రెడీగా ఉంచుకున్నామంటే నీ దగ్గర ఉన్నవన్నీ ప్రో బండిల్స్ అయితే నేనే. ఇదైతే చాలా బండిల్స్ ఉంటాయి కాబట్టి నువ్వు అలా ఇది అది ఇది అని కన్ఫ్యూజన్ లో ఉంటావు అన్న. నా దగ్గర వెనకేసుకుని వస్తున్నావు. సరే సరే, రెడీగా ఉన్నాను అన్న. రెడీ రెడీ అయితే 1 2 3 ఎక్విప్ అన్న. ఏంటన్నా? ఓకే, లేట్ గా చూసుకొని ఇంకా. లేదన్నా లేదన్నా, అది ఈసారి ఈసారి అయితే ధనుకే ఓటున్నారు అయితే. మనమైతే ఇంకొక పాయింట్ అయితే సాధించాం, ఫైనల్ 1 and Dhanu 2. సో మనకైతే 2 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. మన స్కయ్యానికి అయితే 1 పాయింట్ అయితే వచ్చింది. సో ఇంకొక పాయింట్ మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మనమైతే విన్ అయితే అయిపోతాం. సో మన స్కైలాడ్కి అయితే పాయింట్ ఇవ్వకూడదు. స్కైలాడ్ ఏంది స్కైలాడ్, నీ దగ్గర ఇంకా మంచి మంచి ఉంటాయి కదా స్కైలాడ్, చూడు. స్కైలాడ్ మన బయట అకౌంట్ అలా అన్న, పాపం ఒరిజినల్ అకౌంట్ కూడా హ్యాక్ అయిపోయింది కదా. చూడు, ఇంకా మంచిది ఏదన్నా. ఓకేనా? చూడు, చెక్ చేయి, తీ బయటికి తీ. ఉన్నాను, ఇప్పుడే పార పట్టాను, అన్ని తవ్వకాలు చేస్తాను అన్న. ఓకే రెడీ అన్నా? ఓకే రెడీయా, 1 2 3 ఎక్విప్. ఓకే, సో మనమైతే ఒక బండి వేసాం, మన స్కై అని కూడా బండి వేసాడు. సో ఫైనల్ గా మనం మనకైతే ఇది మ్యాచ్ పాయింట్ అన్నమాట. మన స్కై అనికి వచ్చేసి మ్యాచ్ పాయింట్ అయితే ఇంకా రాలేదు.
నేను మరి ఏమనుకోకు, ఇది కూడా నాలుగుకే వెళ్ళిపోయింది. సో చాలు చాలు ఈ రోజుకి, ఇది అన్న ఆలోచించుకునే మనం ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ అయ్యండి, వీడియోని ప్రతి వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో 100K లైక్స్ కంప్లీట్ అవుతాయో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.